ఆటి నుంచి మళ్ళీ ఆడో ప్రోగ్రామ్ ఉంటుంది, అటు దాకా నడుచుకుంటూ పోవాలి. మళ్ళీ తిరిగి రావడానికి బస్సులు పట్టుకోవాలి, వెహికల్ ఆడవాలి. ఇది ఆ 11 12 బయలుదేరుతా. నరేంద్ర మోడీ చెప్పి అకౌంట్ లో 10,000 లక్షలు వేస్తానంటే వస్తుంది అంట అకౌంట్. మేము వచ్చి చాలా పోయింది సార్, పైన వెయిట్ చేసుకోవాలి. 4 రెడీ చేశాం, ఇది సింగిల్ ఇంకొకటి మన ఈ ఈ లేపాక్షి వైభవం అంటే ప్రతి సంవత్సరం లేపాక్షి ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకోవడం మనకు ఆనవాయితీగా ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం లేపాక్షి ఉత్సవాలను లేపాక్షి వైభవం 2020 పేరుతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. గౌరవ మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అలాగే మిగతా పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ ఇచ్చినటువంటి గైడెన్స్తో మనం ఈ నెల 7వ తారీఖు 8వ తారీఖు అంటే సాటర్డే సండే రోజు ఈ లేపాక్షి వైభవ కార్యక్రమాన్ని లేపాక్షిలో చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలా యాక్టివిటీస్ అంటే లేపాక్షి వైభవంలో జిల్లాకు సంబంధించిన అలాగే రాయలసీమ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలాగా అంటే కరసాము కావచ్చు, లేదంటే ఎద్దుల బండిల పోటీలు కావచ్చు, బండలాగుడు పోటీలు కావచ్చు, ఉట్లమాను కావచ్చు, ఇక్కడ అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బయట ప్రపంచానికి తెలియజెప్పే విధంగా చాలా లార్జ్ స్కేల్లో అంటే పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమంలో మొత్తం అంటే ఇప్పుడు పరీక్ష రాస్తున్నటువంటి పిల్లల్ని కాకుండా మిగతా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. వేరియస్ ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో చాలా లార్జ్ స్కేల్లో అంటే రైతులు, వివిధ రంగాల సంఘాలు, అవన్నీ కూడా వివిధ రకాల సంఘాలు, వారంతా కూడా పార్టిసిపేట్ చేసేలాగా మొబిలైజేషన్ ప్రక్రియ చేస్తున్నాము. ముందు శోభాయాత్ర ఉంటుంది, తర్వాత పొద్దు నుండి సాయంత్రం వరకు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి 2 రోజుల పన్న. తర్వాత ఈవినింగ్ పూట కల్చరల్ యాక్టివిటీస్, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఉంటాయి. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మన మంత్రివర్యుల వారు వారి యొక్క క్యాంప్ ఆఫీసులో కలిసి ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పేసి ఇప్పుడే తెలియజేస్తున్నారు మంత్రివర్యులు. సో ఈ యాక్టివిటీలో భాగంగా నిన్న మన లేపాక్షి వైభవం లోగోని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఒక 3 హీలియం బెలూన్స్ని, ఒకటి కలెక్టరేట్లో, రెండోది మున్సిపల్ ఆఫీస్లో కానీ లేదంటే మన క్లాక్ టవర్లో కానీ, 3వది ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో పెట్టడం జరుగుతుంది. అలాగే వివిధ రకాలైనటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఒకటే కాకుండా మిగతా ప్రాంతాలలో అంటే కర్ణాటక నుండి కూడా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ ప్రమోషన్ కొద్దిగా టేకప్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా మంత్రి గారి సలహాలు సూచనలు చూసుకొని మిగతా యాక్టివిటీస్ని టేకప్ చేస్తాము. అనంత వైభవం అనే పేరుతో లేపాక్షి ఉత్సవాలని జిల్లా యంత్రాంగం చేపడుతూ ఉంది. ఇందుకు జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. మంత్రివర్యులు నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. మన శిల్పకళని అలాగే చిత్రకళని, అంతేకాకుండా మన ఐకన్ కూడా నందిబొమ్మ, లేపాక్షి నందిబొమ్మ, అలాంటి దాన్ని
మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలిసే విధంగా సజీవంగా ఉండేటట్లుగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం తలపెట్టడము సంతోషాన్ని ఇస్తుంది. జిల్లా ప్రజలు మిగతా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇందులో పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. మార్చి నెల 7-8 తారీఖుల్లో అనంత జిల్లా పట్టుకొమ్మ లేపాక్షి ఉత్సవాలు జరపాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మరి అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా నిర్ణయించడం జరిగింది. అనంతరం జిల్లాలో మరి ఈ జిల్లా యొక్క ప్రాచీన వైభవానికి గుర్తుగా, ఈ జిల్లా యొక్క సాంప్రదాయాలకు ఆచారాలకు గుర్తుగా లేపాక్షి వైభవం పేరుతో 7-8 తారీఖుల్లో అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో లేపాక్షి వైభవం పేరుతో లేపాక్షి ఉత్సవాలు జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ ఉత్సవాలు మరి ఈ ప్రాంతం యొక్క ఆచారాలకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జానపద కళలకు, సాంస్కృతికతకు అద్దం పట్టేలాగా మరి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాన్ని పండించే కార్యక్రమాలు కూడా ప్లాన్ చేసినట్టు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా ఇంతకుముందు పేరు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మరో కొత్త నూతన ఉత్తేజాన్ని, మరి కరువుతో అల్లాడే ఈ ప్రాంతానికి ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలి. మరి అంతేకాకుండా రాబోయే ఖరీఫ్కు ఇదొక నాందిలాగా, మరి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి, ఈ ప్రాంతంలో సకాలంలో వర్షాలు పడడానికి కూడా మరి ఆ లేపాక్షి బసవయ్యని ప్రార్థించడానికి, మరి అలాగే ఆదిదేవుణ్ణి ప్రార్థించడానికి, మరి వీటన్నిటికీ ఉద్దేశించబడినటువంటి ఈ కార్యక్రమం లేపాక్షి ఉత్సవాలు. వీటిని మరి కని విని ఎరుగని రీతిలో గతంలో కంటే మిన్నగా ఈ సంవత్సరం చేయాలని మరి మేమంతా కూడా నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మరి అది వీలును బట్టి మరి 2-3 రోజుల్లో ఆయన షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తప్పకోకుండా ఈ ఉత్సవాల ద్వారా మరి ఈ ప్రభుత్వం ఈ ప్రాంతం యొక్క జానపద కళల్ని, ఈ ప్రాంతం యొక్క ఆచార వ్యవహారాలని మరి పైకి తీసుకురావాలని, వెలికి తీయాలని, వాటికి తగిన ప్రాధాన్యం కల్పించాలని, వాటికి ప్రోత్సాహం కల్పించాలనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయబోతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మరి జిల్లాలో ఉన్నటువంటి మేధావులు, మరి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు అందరూ కూడా సమైక్యంగా జిల్లా యంత్రాంగానికి చేయూతనిచ్చి మరి ఈ ఉత్సవాలు జయప్రదమయ్యడానికి సహకరించాలని కూడా జిల్లా ప్రజానికన్నంత కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎంత అవసరమైతే అంత తీసుకుపోతున్నాయి కదా, లేపాక్షి మా రూట్లో వెళ్ళిపోతున్నారు, మడకశిర వరకు చేరుకున్నారు, మన్నూరు చెరువుకి లే 2-3 రోజుల్లో మన్నూరు చెరువు నిండుతుంది, ఆ మన్నూరు చెరువు నిండుతూనే మడకశిర చెరువులోకి వెళ్ళిపోతాయి.